ఐపీఎస్ అధికారులు అందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలోనే ఉండాలా, అటెండెన్స్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అటెండెన్స్ తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా ఒక విధంగా సముచితంగానే కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో విచారణలు అంతులేని విచారణలు, అంటే ఈ విచారణలు వీళ్ళు చేసిన దారుణాలు దుర్మార్గాలు విచారణ చేయాలంటే ఈ 5 సంవత్సరాలు కూడా సరిపోదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీఎంటీసీ కానీ లిక్కర్లో కానీ లేకపోతే కనుక శాండ్లో కానీ రెవెన్యూలో కానీ ఎక్కడ చూసినా ఫైబర్ నెట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇందుకు వెళ్ళడం లేదనే విధంగా ఎక్కడ చూసినా కూడా కుంభకోణాలు కుట్రలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీఎంటీసీలో కూడా విచ్చలవిడిగా దోపిడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముగ్గురాయి ఖనిజం, మంగంపేట ముగ్గురాయి ఖనిజంలో 1000 కోట్ల రూపాయలు ఏపీఎంటీసీ అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన ఎగుమతిదారులు ఎగుమతి సంస్థలు కూడా ఏ గ్రేడ్ ఖనిజాన్ని బీసీ గ్రేడు ఖనిజాలుగా చూపించడము, అంతేకాకుండా ఇంకా సెలవు దినాల్లో రాత్రిపూట డైరెక్ట్గా ఏ గ్రేడ్ ఖనిజాన్ని దొంగతనం చేసి టిప్పర్లో తరలించుకొని చెన్నై ఓడరేవుల ద్వారా విదేశాలకు తరలించిన సంఘటనలు కానీ చూసాం. నిన్న మొన్న కూడా అర్థమవుతుంది, 2023లో మంగంపేట వెరైటీస్ గనులలో చోరీ జరిగితే దాన్ని తూతుమంత్రంగా క్లోజ్ చేయడం జరిగింది. మైన్ నుంచి ఖనిజం బయటకు పోయినప్పుడు మనుషులు ఎత్తుకొని పోయే ఖనిజం కాదు, అది టిప్పర్లో నుంచి తీసుకొని పోవాల. మొత్తం ప్రతి ఒక్క వాహనానికి, అక్కడ సంచరించే ప్రతి వాహనానికి జియో ట్యాగ్ ఉంది, మైన్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ వాహనం ఎక్కడి నుంచి లోడ్ అయింది, మరి ఎక్కడ దిగుమతి చేశారనేది కూడా స్పష్టంగా కనుక్కునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు ఆ కేసుకు సంబంధించిన కూలంకసమైన దర్యాప్తు కూడా జరగలేదంటే ప్రభుత్వం ఏ విధంగా నడిచిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొన్న నిన్ననే నేను మా కర్నూలు డిఐజీ గారి దగ్గరికి పోయి గత సంవత్సరంలో జరిగిన మంగంపేట వెరైటీస్ గనుల దొంగతనం కేసును పునర్విచారించాలి, దాని మీద ఖచ్చితంగా ఎందరి చాలా పెద్ద పెద్ద స్థాయిలో నేరం జరిగింది, 100 కోట్ల రూపాయల ఖనిజాన్ని దోపిడీ చేసుకుని తూతుమంత్రంగా ఒకరిద్దరి ఉద్యోగస్తుల పైన కేసులు పెట్టారు. ఇది ఉద్యోగస్తులు చేసే పని కాదు, ఉద్యోగస్తులు ఖనిజాన్ని నమ్ముకోలేరు, ఎక్స్పోర్టర్స్ మాత్రమే ఖనిజాన్ని నమ్ముకోలేరు. ఏ ఎక్స్పోర్టరు ఆ ఖనిజాన్ని అక్కడికి తరలించారనేది కూడా తేలాల్సిందని చెప్పిన ఆయన కూడా సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా అనేక బ్యాంకింగ్ రంగ సంస్థలు కూడా వీళ్ళ కుట్రల్లో క్విట్రోకో పద్ధతిలో భాగస్వాములు కూడా కావడం జరిగింది. అంతేకాకుండా ఫైబర్ నెట్లో మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి గారు కానీ, మొత్తం ఫైబర్ నెట్ను మధుసూదన్ రెడ్డి గారు ప్రభుత్వ సంస్థగా కాకుండా ఒక ప్రైవేటు సంస్థగా తన జేబు సంస్థగా వాడుకోవడం జరిగింది. మొత్తం తన వందిమాగదు తన చుట్టూ అందరినీ, తన బంధువులను తన స్నేహితులందరినీ కూడా ఆ సంస్థలో ఉద్యోగులుగా చేర్పించి 100 కోట్ల రూపాయలను లూటీ చేయడం జరిగింది. దాదాపు ఫైబర్ నెట్ 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి 11 లక్షల కనెక్షన్లు ఉంటే ఇప్పుడు దాన్ని 4, 4.5 లక్షల కనెక్షన్లకు దిగదార్చడం జరిగింది. మిగతా కనెక్షన్లు